ప్రతి ఒక్క డబ్బున్నోడికి పడేటట్టు డైలాగులు డైరెక్ట్ గా వదిలేడన్న. ఈ సినిమా కోస్కరిస్తే బాగుంటుంది. సినిమాలో నీకు ఏం నచ్చింది? సినిమాలో ఏం నచ్చింది? సినిమా చూసి బయటకు వస్తే వచ్చినప్పుడు నాకే రెండు మూడు మాటలు రాలేదు. సో బాగా హార్ట్ ని టచ్ చేస్తుంది సినిమా. మనకు కనిపించిన ఒక రూపాయి దానం అన్న చేయాలని ఒక మంచి మెసేజ్ ఉందన్న. ఇంటర్వెల్ దాకా ఒక హైలైట్ అయితే హీరో ఫైటింగ్ కానీ ఏదైనా డైలాగ్ డెలివరీ కానీ హైలైట్ అయితే ఇంటర్వెల్ తర్వాత నుంచి లాస్ట్ క్లైమాక్స్ వరకు ఎగ్జాంపుల్ వినయ విజయరామ సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్ అలాగో ఇది సెకండ్ హాఫ్ మొత్తం సెంటిమెంట్ తో ప్రతి ఒక్క డబ్బున్నోడికి పడేటట్టు డైలాగులు డైరెక్ట్ గా వదిలేడన్న. ఇప్పుడు క్లైమాక్స్ అయితే మాత్రం చాలా మందికి కంటతడి పెట్టేస్తుంది. అదైతే మాత్రం చాలా అసలు నేను కూడా కంట్రోల్ చేసుకోవాలి గుండెలో బాధ మెట్లు దిగిదాకా అలాగ అనిపించింది నిజంగా. అదైతే మాత్రం 100% ఆడకుండా ఎవరు కూడా బయటికి రారండి అంత చక్కగా ఉంది నిజంగా సినిమా. ఫుల్ ఎమోషనల్ అంటే లాస్ట్ ఒక 10 నిమిషాలు అయితే మాత్రం బాగా ఏడిపించేసాడు. అంటే మగవాళ్ళు మనకే అంత ఏడుపు వచ్చిందంటే ఆడవాళ్ళు అయితే ఇంకొక రేంజ్లో అసలు ఇది ఉంటుంది. రేటింగ్ 5.4 ఇస్తాను బ్రో. బిచ్చగాడు కూడా ఎంతమైతే మనీ కలెక్షన్స్ ఇచ్చిందో అంతకు మించింది రేటింగ్ పే వస్తుంది నో డౌట్. ఈ సినిమా కోస్కరిస్తే బాగుంటుంది. Really worth watching. Come with family and friends. Yes. Don't miss this movie. It's really good watching in a group than individual. Cinema extraordinary undi. Chala sentiment tho kudina cinema. Chala emotional tho kudina cinema. Cinema chusi bayataku vaste vachinappudu naake rendu moodu maatalu raledu. So baaga heart ni touch chestadi cinema. Cinema lo main ga sister sentiment untadi. Sister sentiment tho kudina cinema. ఫస్ట్ బిచ్చగాడు 1కి 2కి తేడా ఏంటంటే బిచ్చగాడు 1లోనేమో తల్లి సెంటిమెంట్ ఉంటుంది, ఇందులోనేమో సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది. కొంచెం ఇస్మార్ట్ శంకర్ సినిమా లాగా డబల్ దిమాగ్ లాగా ఉంటుంది ఇందులో కూడా. ఎట్లా అంటే ఒక బిచ్చగాడిని దిమాగ్ తీసేసి ఒక రిచ్ కిడ్కి పెడతారు. సో దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది స్టోరీ. సో బ్యాక్గ్రౌండ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమా స్టార్టింగ్లో కొంచెం కమర్షియల్ సినిమా లాగా అనిపిస్తుంది. దాని తర్వాత ఎట్లయితే మనకి సిస్టర్ సెంటిమెంట్ చూపిస్తారు అది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఒక కమర్షియల్ సినిమా లాగా యాక్షన్ సీక్వెన్సెస్ అవి ఉంటాయి. సెకండ్ హాఫ్ కూడా మనం ఫస్ట్ హాఫ్కే మనకి స్టోరీ అయిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది. కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మెల్లిమెల్లిగా హైప్ ఇస్తా పోతాడు. మళ్ళీ లాస్ట్ 15 మినిట్స్ వరకు సినిమా అయిపోయింది అనుకుంటాం, కానీ లాస్ట్ 15 మినిట్స్ అయితే ఎమోషనల్గా బాగా టచ్ చేస్తాడు. ఒక బరువెక్కిన గుండెతో మీరు బయటకు వస్తారు, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. సో మీకు సినిమా చూసిన తర్వాత కూడా ఒక 4-5 నిమిషాలు మాటలు రావు, అసలు ఎంత మంచి సినిమా చూసినాం అనేది ఫీలింగ్ ఉంటుంది మనకి. బిచ్చగాడు వండ్ల మదర్ గురించి ఉంది కదా, దీంట్లో ఒక బిచ్చగాడిని ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళని చులకన చూడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. సో ఏంటంటే ఈ రివ్వు మాస్గా చెప్పే రివ్వు కాదన్న, ఒక క్లాసికల్ ఎమోషనల్ రివ్వు. నిజంగా చెప్తున్నా, విజిల్ కొట్టి వాళ్ళలాక వీళ్ళలాక విజిల్ కొట్టి మాస్గా చెప్పే రివ్వు కాదు, ఒక ఎమోషనల్ రివ్వు. నిజంగా చెప్తున్నా, నేను ఫీల్ అయ్యి చెప్తున్నా. ప్రతి సన్నివేశము ఏమో ఒక అన్న చెల్లెలు తిండి దొరకనప్పుడు ఆ చెత్త కుండలు వండుకునేటప్పుడు ఆ అన్న ఆ చెల్లెల్ని ఎలా కాపాడుకునే అనే తపన పడే అన్న బాధ ఎంత బాధాకరంగా ఉందంటే నిజంగా చెప్పిన. ఇంకోటి ఏంటంటే మనం ఒక 1 కోటి రూపాయలు పెట్టి దేవునికి ఏదో కిరీటం చేపిస్తాం, ఆ నేను దేవునికి చేపించినామని అహంకారం ఒకటి ఉంటుంది. మనం అనుకుంటాం దేవుడు అక్కడ ఉన్నాడని, అరే నాయన నిజమైన దేవుడు వీళ్ళురా నాయన వీళ్ళ లోపల ఉంటాడు దేవుడు, నువ్వు వాళ్ళని గుర్తించండి ఆయన దగ్గర పోయే చేస్తే ఆయన ఏం చేస్తాడు చెప్పు నువ్వు. ఆయన కోట్లు ఎన్ని కోట్లు 10 కోట్లు ఇచ్చినా వేస్టే, అసలైన దేవుడు అసలైన పరమశివుడు ఈయన, వీళ్ళ లోపల ఉంటారు. వీళ్ళకు ఒక పూట అన్నం పెట్టు, వాళ్ళని ఒక పూట మాట్లాడు, ఒక 10 రూపాయలు సాయం చేయి. నిజంగా చెప్తున్నా, వాళ్ళకి మించి మనం గుర్తించట్లేదు. దేవుడు మన ముందలనే ఉంటాడు, మన ముందలనే తిరుగుతాడు, కానీ మనం అది గుర్తించాం. ఎక్కడో గుళ్ళె పోయి మొత్తం 10 కిలోమీటర్లు పోయి దేవుడే నీ దగ్గరికి వచ్చినాడు, నీ పక్కన నిలిచినాడు, ఆ విషయం నీకు తెలియదు. కానీ మనం మూర్ఖులం ఏంటంటే మనకేం తెలియదు, మనం దేవుని దగ్గరికి పోతాం. భగవంతుడు అట్లా చెప్పలేడు, నాకు ఈ కిరీటాలు ఇవి కాదు నాయన, వాళ్ళకు అన్నదానం చేయి, వాళ్ళకి ఏమైనా సాయం చేయి. ఇప్పుడు నువ్వు సాయం చేసిన పైసలు నీకే ఇస్తే నీకు ఎట్లుంటుంది, అరే ఇంక ఎంత అహంకారం రా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఇది అట్లా కాదు, సినిమా మాత్రం సూపర్ ఉంది, బ్లాక్ బస్టర్ ఇట్లుంది నిజంగా చెప్పారు. ఇంకోటి కొంతమంది ఏం చేశారంటే మీడియాని తక్కువ చేసి మాట్లాడుతారు, నా పైసలు అమ్ముడుపోయింది, అక్కడ వాళ్ళు పైసలు ఇస్తే అట్లా చెప్తారు వెళ్ళి పైసలు. కానీ మీడియా మాత్రం ఇప్పుడు అమ్ముడుపోలేదు. నేను చూస్తున్నంత మీడియా ఈజ్ నెంబర్1 తన పని. ఇప్పుడు ఇక్కడికైతే పైసలు ఆశించి అయితే రాలేదు కదా, ఇంత ఎండల కష్టపడి పైసలకైతే ఆశించి రాలేదు కదా, ఏదో వచ్చేసి ఒక సేవ అంటే ఈ సినిమా విషయం 10 మందికి తెలవాలని, దానివల్ల మీకు ఏం లాభం లేదు కదా. సో కొంతమంది అట్లా మాట్లాడుతారు. దయచేసి మీడియా గురించి, ఈ ప్రపంచంలో మొట్టమొదటి స్థానం ఎవరిది అంటే మీడియా. ద ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ ఇచ్చేది మీడియా. మీడియా నుంచి ఎదిగినోడు కూడా మీడియా గురించి తప్పుగా మాట్లాడతారు అంటే చూడు మన సమాజం మనం ఎక్కడున్నాం చూడు. బిచ్చగాడులో ఏంటంటే స్వామీజీ చెప్తారు కదా, ధనవంతుడి నుంచి పేదగాడులో మారడానికి, ఇప్పుడేమో ఇందులో ఏమో పేదవాడి నుంచి ధనవంతుడిగా మారదామని చెప్పేసి చెప్తాడు అన్నమాట ఇందులో.
सो थीम అయితే బానే ఉంది ఆపోజిట్ థీమ్ తీసుకున్నాడు ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్ట్ కి అండ్ ఎమోషన్స్ కూడా చాలా బా క్యారీ చేసాడు అన్న చెల్లెల ఎమోషన్స్ లాస్ట్ వరకు చాలా బా క్యారీ చేసాడు సో అదైతే బా అనిపిస్తుంది ఇంట్లో మెయిన్ గా కామెడీ బాగుంది కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి సిస్టర్ అంటే సిస్టర్ సెంటిమెంట్ చాలా బాగుంది మెయిన్ వచ్చేసి అడుకోవడం కూడా కొద్దిగా ఫ్యాషన్ గా అడుకోవడం ఉంది విత్ స్కానింగ్స్ అనేది చూడడానికి చాలా బాగుంది చాలా బాగుంది బ్లాక్ బస్టర్ మూవీ విజయ్ అయితే వేరే లెవెల్లో యాక్టింగ్ చేసినాడు విజయ్ అని మూవీ అయితే వేరే హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది ఈ సినిమాకి మెయిన్ బీజిఎం సెకండ్ హాఫ్ హైలైట్ ఈ సినిమాకి ఫస్ట్ హాఫ్ కొద్దిగా చెల్లెల సెంటిమెంట్ వల్ల కొద్దిగా అలా పోయింది సెకండ్ హాఫ్ హైలైట్ ఈ సినిమాకి ఆ ఐటమ్ హిందీని పెద్దగా అదేం చెప్పుకోవాల్సిన సాంగ్ అయితే కాదు చాలా మూవీ అయితే వేరే లెవెల్ బిచ్చగాడు సినిమా ఫస్ట్ హాఫ్ ఎంత సూపర్ ఉందో సినిమా దానికంటే జర ఇది కొద్దిగా ఒక స్టెప్ తక్కువ ఉన్నది జర సినిమాలో కొద్దిగా దమ్ము ఉండాలి కాకపోతే ఆడాడ కొద్దిగా స్లో ఉన్న సినిమా సినిమా మాత్రం చెల్ల సెంటిమెంట్ ఉంది ఫస్ట్ హాఫ్ లో ఏమో తల్లి సెంటిమెంట్ ఉంది ఫస్ట్ పార్ట్ లో ఇల్లేనేమో చెల్ల సెంటిమెంట్ ఉంది కాకపోతే వచ్చిన వాళ్ళు మాత్రం సాటిస్ఫాక్షన్ అవుతారు ఎందుకంటే ఒక ఒక పేదరికం నుంచి వచ్చి ఒక ఒక బుచ్చబోని బయట రోడ్డు మీద పోయేటలు చూస్తుంటాం కానీ అలాంటి వాళ్ళం మనం ఒక దగ్గర తీసుకోవాలన్నాడు ఒక సినిమా చూపించిండు అలాంటి వాళ్ళ మానవత్వం ఉంటుంది ఒక మంచితనం ఉంటుంది అన్నాడు బుచ్చగాడని సినిమా తీసిండు కానీ ఇలాంటి సినిమా మాత్రం మిస్ కావద్దు చేయగలిగితే మన ఇండియాలోనే ఎక్కడ కానీ బిచ్చ ఎత్తుకునే అవసరం ఉండదు అనే దాని గురించి చూపించాడన్న ఇది బిచ్చగాడ్ టూ కాదు యాంటీ బికిలీ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ వచ్చింది అన్న స్టోరీ కానీ ఆ డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ వేరే లెవెల్ ఉన్నాయి ఆ కాన్సెప్ట్ రాయడానికి తీయడానికి ఎంత మంచి హార్ట్ ఉండాలంటే అయ్యా అంత హార్ట్ ఉండాలి ఆయన తీసిన దానికి నిజంగా నిజంగా దన్నాలు కాదు కదా వంగి వంగి దన్నాలు పెడచ్చన్న అన్న డబ్బు ఉన్నాడు దయచేసి మీకు కుదిరితే సాయం చేయండి ఎందుకంటే పేదోడు పేదోడుగా చచ్చిపోవడం వాళ్ళ డ్రీమ్ కాదు అయ్యా మీరు చేయడం వల్లే వాడు అలా చచ్చిపోతున్నాడు దయచేసి హెల్ప్ చేయండి సపోర్ట్ చేయండి విజయన్న వేరే లెవెల్ అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీయడం రాయడం నాకైతే చాలా నచ్చింది థియేటర్ లో మాత్రం ఈ సినిమా చూడండి థ్యాంక్ యూ సినిమా మాత్రం సినిమా గురించి కోసం మాత్రం ఓన్లీ అన్న చెల్లెల సెంటిమెంట్ ఒక్కడే బాగుంది అదే ఫార్ములా తీసుకొచ్చి బిచ్చగా టూ లో కూడా అదే ఫార్ములా ఆడతావు ఎవరు చూస్తారు అన్న 200 పెట్టి అన్న 200 పెట్టి అంటున్నావు 20 కోట్లు పెట్టి తీసిండు సినిమా అవునే 20 కోట్లు పెట్టి ఒకసారి ఒక 10 కోట్లు పెట్టు ఒక 10 లక్షలు పెట్టగలవా ఆ ఇట రెండు వందలు రెండు సున్నాలు పెట్టి ఏమవుంది ఆ సినిమా వల్ల నీకు ఏం నచ్చింది సినిమా నీకు ఏం నచ్చింది సినిమాలో ఏం నచ్చింది అంటే బై క్వశ్చన్ సినిమాలో ఏం నచ్చింది అకార్డింగ్ టు ద హ్యూమన్స్ లా జస్ట్ వెయిట్ ఎ సెకండ్ ఐ యామ్ టాకింగ్ వెయిట్ ఎ సెకండ్ అకార్డింగ్ టు సోషల్ మీడియా ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా మా రివ్యూ అయిపోయిన తర్వాత పక్కన మాట్లాడు అదే భయ ఒకడే చెప్తున్నాను భయ ధనవంతుడు ఎప్పుడో ధనవంతుడే అవుతున్నాడు మాట్లాడు వాళ్ళతో మాట్లాడు నా ముందు నాతో మాట్లాడితే బాగోదు వద్దు జర మాది వేరే కన్నా వెళ్ళిపో బ్రా వెళ్ళిపో అంటే కాదన్నా ఇప్పుడు ఏం తినేది అంటే ఎవరు పెద్దది ఏమన్నా 2 కోట్లు 20 కోట్లు నాకు సంబంధంగా మాకు ఒకటే అన్న క్లియర్ గా చీప్ గా చూడడం మాకు నచ్చలే సోషల్ మీడియాని ఓ నువ్వు పక్కకెళ్ళి నీ కాడకొస్తే నీ కాడ మాట్లాడు కవితలు తీసుకొని వెళ్ళిపో ఓ పక్కకెళ్ళి మాట్లాడు భయ్య ఒకటే చెప్తున్నాం భయ్య లాయర్ లాయర్ జాబులు చేస్తున్నారు లాయర్ రెస్పెక్ట్ ఇస్తున్నారు పోలీసులు పోలీసులు రెస్పెక్ట్ ఇస్తున్నారు డాక్టర్ డాక్టర్ గారు రెస్పెక్ట్ ఇస్తున్నారు మా రివ్యూస్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలండి మా రివ్యూస్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి గొంతు చించి అరిసిని సినిమాని ఫ్లాప్ సినిమాలు ఇట్టు చేయడం యావరేజ్ సినిమాలు ఇంకా ఇంకా యావరేజ్ చేయడం ఇంత కష్టపడుతున్నాం సో మాకెందుకు రెస్పెక్ట్ రావట్లేదు ప్రభుత్వాలు న్యాయాలు మొత్తం కూడా భారతదేశం ముందుకు నడిపించడానికే ప్రయత్నం చేస్తుంటారు సో భారతదేశం నిర్పేద నిర్మూలన జరిగితే ప్రపంచ పట్టణంలో భారతదేశం 1 స్థానంలో ఉంటుందనేది మెయిన్ మెసేజ్ అది వెండితెర మీద చూసినప్పుడు ఎంతో గర్విస్తుంది ప్రతి ఒక్కరు కూడా నా రోమాలు నిక్కబడుస్తాయి ఏదో అటువంటి మెసేజ్ తీసుకొస్తారని నేను కల్లో ఊహించలేదు సో వెండితెర మీద అద్భుతమైనటువంటి మెసేజ్ వెలిగిపోతుంది ఇది మొత్తం కూడా విజయ్ ఆంటోని గారికి నేను పెద్ద అభిమానిగా ఫీల్ అవుతున్నాను ఆ సాంగ్స్ అయితే ఏమో కానీ లొకేషన్స్ అయితే ఏమో కానీ చాలా వండర్ఫుల్ గా తీర్చాడు ఇటువంటి కథలు రావాలి ఇటువంటి కథలు లేకనే మన భారతదేశం వెనకబడుతుంది ఇప్పుడైనా మించిపోయింది లేదు ఎండలు మాత్రం బాగా 40 డిగ్రీస్ అబౌవ్ కాస్తుంది ఎండరి పరంగా చూసుకుంటే మాత్రము ఫస్ట్ సూపర్ భయ్య అది ఎన్నిసార్లు వచ్చినా రిపీట్ వచ్చినా మనం చూస్తాము ఇప్పటికి స్టిల్ టీవీలో వచ్చిందని చూస్తాము సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి ఏమైందంటే స్టోరీ మనకి ఫస్ట్ హాఫ్ అయితే ఓకే ఇంటర్వెల్ ముందు స్టోరీ బాగానే ఉంది ఏదైతే మనకి చైల్డ్ ఎపిసోడ్ నాకు ఇందులో బాగా నచ్చింది చైల్డ్ ఎపిసోడ్ ఆ చైల్డ్ ఎపిసోడ్ అయితే నాకు బాగా నచ్చింది ఇంటర్వెల్కే విలన్ని అంటే ఎవరి వల్ల అయితే ఈ స్టోరీ నడుస్తుందో వాళ్ళని ఇంటర్వెల్కే లేపేశారు ముగ్గురు విలన్ని లేపేశాడు లేపేయడమే ఇంటర్వెల్ తర్వాత స్టోరీ చచ్చిపోయారు మనకి అది కనెక్ట్ అవ్వదు
ఆయన కోట్లు పేదవాళ్ళకి బిచ్చగాళ్ళకి వీళ్ళకి అందరికి పనిచేసినట్టు రకరకాలు అది వాస్తవానికి చాలా దూరం అంటే మీకు 500 1000 రూపాయలు అవుతుంది కానీ మా బెచ్చపోడు తుడితే 10 రూపాయలు ఇవ్వడానికి మీకు సౌకర్యం అయిపోతుందా మేము తడి కొట్టెట్టి తుడుతాం మేము ఇంటి చేస్తాం మీరు వెళ్లే ముందు మీ కెమెరాలు మైకులు కూడా ఇందులో ఇయ్యాలా అసలు బెచ్చబోలకు మాకు చూడకొంత ఆధార్ కార్డు ఇవ్వలా అంటే ఏనంగా కనిపెట్టాలమ్మా మాకు ప్రత్యేక ఇల్లు ఇవ్వాలా ప్రత్యేక ఓటర్ కలిగి పెట్టాలా ఇవన్నీ చెయ్యాలి నాయన నాయన అమ్మాయ్యా ధర్మం చెయ్యండిరా డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తారు మా బిచ్చగాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇవ్వాలా మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలా మాకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలా మా పిల్లలు చదువుకోవడానికి స్కూళ్ళు చూడాలా మాకు ఆరోగ్యం బాగపోతే హాస్పిటల్ తోలాలా ఆరోగ్యశ్రీ కార్డు ఏ మెరుగైన కార్డు ఏ కార్డు అయితే అది ఇచ్చేయాలా కేసీఆర్ గారు మా బిచ్చబోలికి సపరేట్ కులాన్ని కూడా ఇవ్వాలా అప్పుడే మాకు ఈ ప్రత్యేక హోటలన్నీ వస్తాయి మాకు పడుకోవడానికి సపరేట్ గదులు కావాలా ఇవన్నీ ఇవ్వాలా మేము ఏమైనా క్యాంప్ వెళ్తే అక్కడ కూడా చూసుకోవడానికి ప్రత్యేక హోటల్ కావాలా బెచ్చకోవాలంటే అంత అంత లోకం అయిపోతున్నా ఈ సిటీలో ఉన్న బెచ్చగాళ్ళందరూ ఓచేస్తే ఓటేస్తే మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు కాబట్టి మా బెచ్చబోల్ని మీరు తక్కువగా చేయకండి